నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్, అలాగే ఒక చిన్న అప్డేట్ మనకి యూనిఫైడ్ పోర్టల్ వచ్చిందండి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసినట్టుగా కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాను, ఒకనా నామినేషన్ అనేది అంటే దీనికి ఎట్లాంటి లాస్ట్ డేట్ లేదు, మేము ఎట్లాంటిది డిక్లేర్ చేయలేదని చెప్పేసి ఈపీఎఫ్ చెప్పిందని చెప్పేసి అన్నా కదా. సో దాంతోపాటు మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఈ నామినేషన్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్. ఓకేనా? సో ఇంతకుముందే మనకి అప్డేట్ వచ్చింది, బట్ వీళ్ళు ఇక్కడ స్క్రోల్ చేస్తాను అనమాట దీని నుంచి. ఓకేనా? సో ఈ నామినేషన్ అనేది మ్యాండటరీ కాదు, మనము అడ్వాన్స్ తీసుకోవాలంటే. ఓకేనా? పిఎఫ్ క్లెయిమ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఈ నామినేషన్ అనేది మ్యాండటరీ కాదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అట్లే మనకి రెండోది, ఓకేనా, ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఫర్గెట్ పాస్వర్డ్ చేసుకునే విధానంలో చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. ఓకేనా? సో చాలా వరకు ఏంటంటే మనకి ఈ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ కావట్లేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎర్రర్ అనేది తొలగించారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి సో మీకు చూపిస్తాను. ఓకేనా? సో అక్కడ మనకి ఎర్రర్ కనిపిస్తుందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నా సంబంధించిన యూ నెంబరు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తాను. ఇట్లా మీకు సంబంధించిన యూ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మన సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, జనరు ఈ మూడు కూడా ఎంటర్ చేయాలి. సో ఇవి కూడా నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జనరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వెరిఫై చేస్తాను. ఓకేనా? సో డీటెయిల్స్ అనేవి వెరిఫై అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాప్చా అండ్ మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. ఇది కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను, ఇప్పుడు వెరిఫై చేసుకుంటున్నాను. వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆధార్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబర్ మన పిఎఫ్ అకౌంట్కి. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకుని ఓటీపీ పంపించాలి. ఓటీపీ పంపించి ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. సో ఈ యొక్క ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసుకున్నాను. ఇప్పుడు గెట్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఓటీపీ సెంటర్ ఏంటండి, ఇక్కడ క్యాప్చా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఇది కూడా నేను చేస్తాను. ఇక్కడ క్యాప్చా ఓటీపీ ఎంటర్ చేశాను, ఇప్పుడు వెరిఫై చేసుకుంటున్నాను. ఓకే, వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ఒక పాస్వర్డ్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకేనా? రెండుసార్లు ఎంటర్ చేయాలి సేమ్ పాస్వర్డ్ని. సో సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు మీరు ఎట్లయితే ఎంటర్ చేసుకునే వాళ్ళు, ఎట్లయితే క్రియేట్ చేసుకునే వాళ్ళు, సో అట్లానే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? 7 to 20 డిజిట్స్ మధ్య ఉండాలి. అదే మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఓకే, నెంబర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇది కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. నేను ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకున్నానండి, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మనకి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిందండి. సో ప్రతి ఒక్కళ్ళు మీకు సంబంధించిన పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు, అట్లాగే మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విషయాలు ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఓకేనా? మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.